నమస్తే నాగేశ్వర్ గారు. నమస్తే నాగేశ్వర్ ప్రోగ్రామ్తో పాటు మనతో పట్ల లైవ్లో సిద్ధంగా ఉన్నారు సార్. నమస్తే సార్. మోదీ మంత్రం ఏంటి దేశవ్యాప్తంగా? అంటే మోడీ మంత్రం వాస్తవంగా తగ్గింది. మోడీ మంత్రం గతంలో 2014తో పోలిస్తే 2019తో పోలిస్తే ఇప్పుడు ఆ స్థాయిలో మోడీ మంత్రము ప్రభావం ఉందా అనే ప్రశ్న ముందుకు వస్తుంది. అఫ్కోర్స్ ఇప్పటికీ కూడా మోడీ దేశంలోనే అత్యంత పాపులర్ లీడర్, అందులో అనుమానం లేదు. ప్రధానమంత్రి పదవికి రేటింగ్స్ తీసుకున్న ఆయన స్టిల్ వెరీ హైయెస్ట్, 48% మూడోది నేషనల్ సర్వేలో ప్రైమ్ మినిస్టర్గా మోడీయే కావాలన్నారు. రాహుల్ గాంధీ చాలా వెనుక, కనీసం ఒక 20% పాయింట్స్ వెనకాలన్నారు. బీజేపీకి వచ్చే ఓటింగ్తో పోల్చినా మోడీ పట్ల ఉన్న సానుకూలత ఎక్కువ. అందువల్ల మోడీ మంత్రము, మోడీ ఇమేజ్కి దీనికి కారణం ఏంటంటే, ఒకటి రాజకీయ పరిస్థితుల్ని పర్సనాలిటీకి అన్వయించి ఒక లీడర్గా ఎమర్జ్ చేయడం. 2014లో మోడీ పర్సన ఎక్కడ ఎలా ఏర్పడింది అన్నప్పుడు, ఆ రోజు కాంగ్రెస్ ప్రభుత్వ పథకాల కుంభకోణాలపైన తీవ్ర వ్యతిరేకత, ఆర్థిక పరిస్థితి పాలసీ పెరాలసిస్ అనే ఎకనామిక్ సిచ్యువేషన్ బాగుండకపోవడం, ఈ కాంటెక్స్ట్లో మోడీ ఎమర్జ్ అయ్యాడు. ఎప్పుడు కూడా ఒక నాయకుడి ఇమేజ్ కావటానికి కాంటెక్స్ట్ ఒక కీలకమైన పాత్ర పోషిస్తుంది. ఇప్పుడు ఎన్టీ రామారావు పార్టీ పెట్టాడు, చిరంజీవి పార్టీ పెట్టాడు. ఎన్టీ రామారావు సక్సెస్ అయ్యారు, చిరంజీవి ఫెయిల్ అయ్యారు. రజనీకాంత్ పార్టీ పెట్టాలని భయపడి వెళ్ళిపోయారు. అంటే రీజన్ ఏంటి అన్నప్పుడు, ఏ కాంటెక్స్ట్లో పార్టీ పెట్టామనేది కీలకమైంది. వ్యక్తిగతంగా ఉన్న బలాబలాలతో పాటు ఎన్టీ రామారావు పెట్టే కాంటెక్స్ట్ ఏంటంటే, కాంగ్రెస్ ప్రభుత్వం పెద్ద తీవ్ర వ్యతిరేకత ఉండి ప్రజలు కాంగ్రెస్ను ఓడించగలిగే రాష్ట్రవ్యాప్త బలమైన రాజకీయ శక్తి కొరకు ఎదురు చూస్తున్న సమయంలో అప్పుడున్న ప్రతిపక్షాలు ఆ పాత్ర పోషించలేని పరిస్థితిలో ఎన్టీ రామారావు పార్టీ పెట్టి రాష్ట్రమంతటా పోటీ చేసి ఆయనకున్న ఇమేజ్ రీతిగా కాన్ఫిడెన్స్ క్రియేట్ చేస్తే కాంగ్రెస్ ఓడించాలనుకున్న జనం ఎన్టీ రామారావు పర్సనాలిటీని సృష్టించగలిగారు. అందువల్ల నరేంద్ర మోడీ ఎమర్జెన్స్ కూడా కాంటెక్స్ట్ అనేది కీలకం. ఆయన 10 ఏళ్ల యూపీఏ పాలన చివరి దశకు వచ్చే వరకు 2012 యూపీఏ మొదటి యూపీఏ 1 పాలనలో చాలా ఉపాధి హామీ చట్టం నుంచి మొదలుకొని విద్యా హక్కు చట్టం, గృహహింస చట్టం, ఇలా ప్రోగ్రెసివ్ లెజిస్లేషన్, సమాచార హక్కు చట్టం, ఇవన్నీ కూడా ఆ సమయంలోనే పురాదులు వేయడమా రావడమా జరిగింది. యూపీఏ 2కి వచ్చే వరకు కుంభకోణాలు, అలాగే ఎకానమీ దెబ్బతినడం, ఇంటర్నేషనల్ కాంటెక్స్ట్ కూడా చేంజ్ కాదు, $140 పర్ బ్యారెల్ కావడం, దాని ప్రభావంతో ధరలు ఇక్కడ పెరిగిపోవడము, గ్రోత్ దెబ్బతిని ఇన్ఫ్లేషన్ పెరగడము, ఇవన్నీ కూడా ఏం జరిగాయంటే దేశంలో ఒక ప్రత్యామ్నాయ నాయకత్వం కొరకు ప్రజల్ని ఆలోచింపజేసింది. ఆ కాంటెక్స్ట్లో నరేంద్ర మోడీ ఎమర్జ్ అయ్యారు. 2019 కాంటెక్స్ట్ ఏంటంటే, వాస్తవంగా 2019కు ముందు జరిగిన ప్రీపోల్ సర్వేస్, సిఎస్డిఎస్ లోక్ నీతి ప్రీపోల్ సర్వే కూడా ఎకానమీ విషయంలో మోడీ పట్ల తీవ్ర అసంతృప్తిని తెలియజేశారు. కానీ పుల్వామా ఇన్సిడెంట్ జరగడం, తర్వాత బాలాకోట్ స్ట్రైక్స్ జరగడం, దీంతో ఒక కాన్ఫిడెన్స్, ఒక నాయకత్వం, బలమైన నాయకత్వం కావాలి దేశాన్ని భద్రంగా ఉంచాలంటే, శత్రువుల కుతంత్రాల నుంచి దేశాన్ని కాపాడాలి అంటే అనేటువంటి ఒక ఆర్గ్యుమెంట్, ఒక ఫీలింగ్, ఒక జాతీయవాద ఫెర్వర్ దేశాన్ని ఆవహించింది. ఆ జాతీయవాద ఫెర్వర్ అనే కాంటెక్స్ట్ సెకండ్ 2019లో మోడీ నాయకుడిని క్రియేట్ చేసింది. సో అందువల్ల ఫస్ట్ పాయింట్ ఏ నాయకుడు, ఇప్పుడు 2024కి వచ్చే వరకు ఛాలెంజ్ అదే, కాంటెక్స్ట్ లేదు. సో వాట్ ఈస్ ద కాంటెక్స్ట్? 2014 కాంటెక్స్ట్ చెప్పాను, 2019 కాంటెక్స్ట్ చెప్పాను. ఇప్పుడు కాంటెక్స్ట్ లేకపోవడం వల్ల మోడీ వేవ్ లేని పరిస్థితి ఇవాళ ముందుకొచ్చింది. సెకండ్ ఫ్యాక్టర్ ఏంటంటే, మోడీకి ఉన్నటువంటి ఆల్టీనా ఫ్యాక్టర్ అంటారు. అంటే ద కాంటెక్స్ట్ ఫస్ట్ ఎమర్ కారణం అయితే, సెకండ్ దేర్ ఇస్ నో ఆల్టర్నేటివ్, టీనా ఫ్యాక్టర్. సో ఎవరు మోడీకి ప్రత్యామ్నాయం అంటే, పార్లమెంటరీ డెమోక్రసీ అయినప్పటికీ దేశ ప్రపంచవ్యాప్తంగా వస్తున్న ట్రెండ్ పర్సన్ యాజ్ అ బ్రాండ్ మారిపోయింది. ఇది పాలిటిక్స్లో ఉంది, మీకు బిజినెస్లో ఉంది, మీకు స్పోర్ట్స్లో ఉంది, మీకు మీడియాలో కూడా కనబడుతుంది. ఇప్పుడు మీడియాలోనే చూస్తుంటే, మీరు టీవీ ఛానల్స్ బల పవర్ తగ్గిపోయి
ఇండివిజువల్ యూట్యూబర్ల ప్రభావం పెరిగిపోయింది. సో ఒక ధ్రువరాటి ఒక వీడియో పెడితే దాన్ని 2.5 కోట్ల మంది చూశారు, 25 మిలియన్. ఇది ఇండియా బికమింగ్ డిక్టేటర్షిప్ అని. అది మొత్తం దేశంలో ఒక ఎన్నికల చర్చనే ప్రభావితం చేసింది. అంటే మెయిన్ వీడియోనే 2.5 కోట్ల మంది చూశారు, ఇక దాన్ని ముక్కలు ముక్కలుగా ఎంతమంది చూశారో చెప్పలేము. హిందీ భాష మాట్లాడే ప్రజల్లో ఒక 2.5 కోట్ల మంది నేరుగా చూడు. అందువల్ల మీకు టెలివిజన్ న్యూస్ ఛానల్స్ బ్రాండ్ పడిపోయి ఇండివిజువల్ జర్నలిస్టుల బ్రాండ్, అది టీవీలోనైనా బయట అయినా ఇండివిజువల్. అలాగే పాలిటిక్స్లో కూడా రాజకీయ పార్టీల బలం తగ్గి ఆ పార్టీని నడిపించే నాయకుల బ్రాండ్ పెరిగింది. ఇది ప్రపంచవ్యాప్త ఫినామినల్, ఒక మన దగ్గరే కాదు. సో ఈ పర్సన్ ద బ్రాండ్ ఎప్పుడైతే ఎమర్జ్ అయిందో, మోడీకి ఉన్నటువంటి పర్సనాలిటీ స్కిల్స్, ఆయనకున్న నేపథ్యం కావచ్చు, ఆయనకున్న సామర్థ్యం, అటు నేపథ్యము ఇటు సామర్థ్యము కలిసి మోడీ కల్ట్ను క్రియేట్ చేసింది. నేపథ్యం ఏంటి అంటే, భారతదేశంలో ఉన్న రాజకీయ నాయకత్వం తీసుకుంటే ప్రిడామినెంట్గా జాతీయ పార్టీ అయిన కాంగ్రెస్తో మొదలుకొని ప్రాంతీయ పార్టీల వరకు కామన్ ట్రెండ్ ఏంటంటే, వీళ్ళు మెరిట్ బేస్డ్ లీడర్షిప్ కాదు. అఫ్కోర్స్ వాళ్ళకి మెరిట్ లేకుండా నాయకులు అయ్యారా? ఇప్పుడు మీకు కేటీఆర్ అంత ప్రామినెంట్ లీడర్ అయ్యాడు, మరి లోకేష్కి అవకాశం రాలేదు కదా. అంటే మెరిట్ ఒక్కటే అనే అంశమే కాదు, అనేక ఫ్యాక్టర్స్ కలిసి వస్తేనే వారసులు కూడా లీడర్లు అవుతారు. వారసులు కూడా ఆటోమేటిక్గా లీడర్లకు కావాలని ఎక్కడ లేదు. ఎన్టీ రామారావు కొడుకు హరికృష్ణ నాయకుడు కాలే, చంద్రబాబు నాయుడు నాయకుడు అయ్యాడు. సో అందువల్ల అయితే, బట్ వెరీ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే, పరివారవాది పార్టీలుగా చెప్పబడే, కుటుంబ పార్టీలుగా చెప్పబడే దాంట్లో ఇండివిజువల్ మెరిట్ కన్నా కూడా ఆ కుటుంబ నేపథ్యమే నాయకుడిని చేస్తుంది. ఇప్పుడు కాంగ్రెస్లో రాహుల్ గాంధీని మించిన టాలెంటెడ్ పీపుల్ ఉండరా? మల్లికార్జున్ ఖర్గే మీకు పెట్టినప్పుడు ఎవరు ఊహించలేదు, కానీ ప్రూవ్ టు బి ఎ బిగ్ అసెట్ ఫర్ కాంగ్రెస్. రేపు నిజంగానే బీజేపీకి కనుక బాగా తగ్గితే మల్లికార్జున్ ఖర్గే ప్రైమ్ మినిస్టర్ క్యాండిడేట్గా కూడా ముందుకు రావచ్చు. ఐ థింక్ మరో మన్మోహన్ సింగ్ అయ్యే అవకాశం కూడా ఉంది. సో అందువల్ల ఒక పరివారవాది కుటుంబ పార్టీలు అంటే ఒక ప్రివిలేజ్డ్ చిల్డ్రన్ రాజకీయాలను శాసిస్తున్న వేళ ఒక అన్ప్రివిలేజ్డ్ బ్యాక్గ్రౌండ్ నుంచి మోడీ వచ్చారు. ఒక అతి సాధారణ ఛాయ అమ్ముకునే కుటుంబం నుంచి పైకి వచ్చి ఒక ప్యూర్లీ ఆన్ హిస్ మెరిట్, అక్కడ ఎవరు గాడ్ ఫాదర్ లేరు, నాయకులు లేరు, ఎవరు లేరు కదా. సో అది ఆయన నేపథ్యం. అలాగే కుటుంబం కూడా లేదు దేశంలో. మనం చూస్తున్నాం సన్ స్ట్రోక్లు ఎంతమంది పడుతున్నాయండి, ఎస్ఓఎన్ సన్ స్ట్రోక్. ఈయనకి ఆ బాధ లేదు. సో ఈయనకి ఆ బాధ లేదు. ఫ్యామిలీ కుటుంబ సభ్యుల కొరకు అవినీతి పనులు, అది ఎన్ని రకాల సమస్యలు మనం చూస్తున్నాం. అందుకు పూర్తి భిన్నంగా కుటుంబమే లేని రాజకీయ నాయకుడు. సో అందువల్ల ఇవన్నీ ఆయన నేపథ్యం. సో ఆయన ఆయనకున్నటువంటి సామర్థ్యం, ఒక అద్భుతమైన మాటకారి. సో జనాల్ని మెస్మరైజ్ చేయగలిగేలా మాట్లాడగలిగేటువంటి ఒక కమ్యూనికేషన్ స్టైల్, ఇది రెండవ కారణం మోడీ. అందులో క్రియేటివ్ టాలెంట్, ఇప్పుడు మంకీ బాత్ ఒక ఎగ్జాంపుల్ కదా. అసలు ఎవరైనా ఊహించారా ఒక రేడియో ప్రోగ్రామ్ అంత పాపులర్ అవుతుంది? టెలివిజన్ ఏజ్లో అసలు రేడియో లేని రోజుల్లో, రేడియో చచ్చిపోతుంది అనుకుంటున్న కాలంలో ఒక రేడియో ప్రోగ్రామ్, అంటే జనమంతా విజువల్ కోసం చూస్తున్న సమయంలో, విజువల్లో కూడా 3D, 4D అంటున్న సమయంలో, ఆగ్మెంటెడ్ రియాలిటీ అంటున్న సమయంలో, వర్చువల్ రియాలిటీ అంటున్న సమయంలో ఒక ఆడియో ప్రోగ్రామ్ మంకీ బాత్ ఇంత హూజ్లీ పాపులర్ అయింది, ఒక బ్లాక్ బస్టర్ బాలీవుడ్ సినిమా కన్నా పాపులర్. మరి ఎలా సాధ్యమైంది అంటే, దట్ ఇస్ ది కెపాసిటీ ఆఫ్ మోడీ. సో ఆయనకున్నటువంటి నేపథ్యము సామర్థ్యము, ఆయనకు ప్రత్యర్థి ఆ స్థాయిలో లేకపోవడం, టీనా ఫ్యాక్టర్, దేర్ ఇస్ నో ఆల్టర్నేటివ్ లేకపోవడం. తర్వాత హ్యూజ్ సోషల్ మీడియా ఫాలోయింగ్ పెట్టుకోవడం. 2014లోనే మోడీ ఎమర్జెన్సీలోనే ఈ వాస్తవంగా రాహుల్ గాంధీతో పోలిస్తే వయసులో చాలా పెద్దవాడు. ఏం చెప్పాలంటే, యంగర్ లీడర్ అయిన రాహుల్ గాంధీ ఈ సోషల్ మీడియాతో కనెక్ట్ కావాలి, కానీ ఫినామినల్గా మోడీ కనెక్ట్ అయ్యాడు. సో రాహుల్ గాంధీకి ఉన్నటువంటి ప్రివిలేజ్డ్ బ్యాక్గ్రౌండ్ రీత్యా, ఏజ్ రీత్యా, ఈ షుడ్ బి వే అహెడ్ ఆఫ్ మోడీ. కానీ మోడీ ఆ మారుతున్నటువంటి ప్రపంచాన్ని చాలామంది రాజకీయ నాయకులకల్లా ముందు పట్టుకోగలిగాడు. ఈ పొలిటికల్ కన్సల్టెన్సీలు ఇవాళ ఐప్యాక్లు, ఈ ప్యాక్లు, ఆ ప్యాక్లు అన్నీ వచ్చాయి. ఇవన్నీ స్టార్ట్ చేసింది మోడీ. మీకు గుజరాత్ ముఖ్యమంత్రిగా ఈ పొలిటికల్ కన్సల్ ప్రశాంత్ కిషోర్, సునీల్ కనిగోలు, వీళ్ళందరూ కూడా ఒకప్పుడు మోడీతో పనిచేస్తున్న టీంలోనే ఉన్నవాళ్ళే.
సో ప్రశాంత్ కిషోర్ టీమే అటు ఇటు పోయింది కదా. సో మోడీ ఈ పొలిటికల్ కన్సల్టెన్సీ, క్రియేటివ్ కమ్యూనికేషన్ స్ట్రాటజీసు ఇవన్నీ కూడా అంటే కీపింగ్ ఇయర్స్ ద గ్రౌండ్ అంటారు. అంటే సమాజంలో జరుగుతున్న మార్పుల్ని, పరిణామాల్ని చాలా తీక్షణంగా గమనించడం, అంటే పబ్లిక్ పల్స్ను పట్టుకోవడం, ఇవన్నీ కూడా అఫ్కోర్స్ మోడీ వ్యక్తిగత సామర్థ్యము, ఆయన నిర్మించుకున్న వ్యవస్థల సామర్థ్యం, అది పార్టీగా కావచ్చు లేదా పార్టీ ఆవల ఆయన ఏర్పాటు చేసుకున్నటువంటి సొంత టీంలు కావచ్చు. సో ఇదంతా కూడా నేపథ్యము, సామర్థ్యము కిందికి వస్తుంది. ఇది రెండవది. ఇక థర్డ్ ఫ్యాక్టర్ ఏంటంటే ఆయన పోలరైజింగ్ ఫిగర్ కావడం. అది అంటే దేశంలో అప్పటికే భారతీయ జనతా పార్టీ మతపరమైన రాజకీయ సమీకరణ, రామ జన్మభూమి ఇష్యూ తీసుకొని పెద్ద ఎత్తున చేయగలిగింది. సో భారత రాజకీయాల్లో లౌకికవాదులు అని చెప్పుకున్న వాళ్ళు చేసిన ఒక పెద్ద పొరపాటు ఏంటంటే ముస్లిం ఓట్ బ్యాంకులు క్రియేట్ చేశారు. ముస్లిం అపీజ్మెంట్ పాలిటిక్స్, సంతుష్టీకరణ, ఇప్పుడు మోడీ నిన్న సంతుష్టీకరణ అపోజిషన్ది, పుష్టీకరణ నాది, నేను స్పష్టీకరణ చేస్తున్నాను. సో ఇప్పుడు మీకు ఎంఐఎం ఎగ్జాంపుల్ తీసుకోండి, రెండు సెక్యులర్ పార్టీస్, కాంగ్రెస్ అయినా బీఆర్ఎస్ అయినా, ఈ రెండు పార్టీలు ఎంఐఎంతో అండర్స్టాండింగ్ ఉంటుంది. హోల్ సిటీలో ఓవైసీని ఓడించే ప్రయత్నం చేయరు. ఎంఐఎం ఇలాఖాలాగా, సామ్రాజ్యంలాగా నడుస్తుంది. ఇప్పుడు మీకు 14% తెలంగాణలో 12% ముస్లింలు, 12% జనాభా ఉన్న ఒక మతం చెందిన వారు ఒక వర్గంగా ఏర్పడి, ఒక ఓటు బ్యాంక్గా ఏర్పడి, మేము ఒక ప్రెషర్ గ్రూప్గా ఏర్పడి, మేము 7 MLA సీట్లు, 1 MP సీట్ తెచ్చుకుంటాం అంటే 82% ఉన్న ప్రజలు ఊరుకుంటారా? మీకు సింపుల్ లాజిక్ కదా. ఇప్పుడు ఇది చూసిన సాధారణ ఎందుకు ఏమనిపిస్తుంది? సో 12% ఉన్నటువంటి ముస్లింలు, 7 MLAలు, 1 MP, ఒక నగరంలో ఒక భాగాన్ని రాజ్యం వెళ్ళడం, ఇవన్నీ చేస్తున్నారే, మరి మేము మెజారిటీ కదా, మాకు 85% ఉన్నాం కదా మేము, మరి మా సంగతి ఏంటి అని. సో ఇది ఎవరి వల్ల జరిగింది? సెక్యులర్ పార్టీస్గా, లిబరల్ పార్టీస్గా చెప్తున్న వాళ్ళు సృష్టించిన ముస్లిం అపీజ్మెంట్ పాలిటిక్స్. కేరళలో ఒక ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ సృష్టిస్తారు, మద్దతు ఇస్తారు. తెలంగాణలో ఒక మజ్లిస్ ఇత్తెహాదుల్ ముస్లిమీన్, అస్సాంలో బద్రుద్దీన్ కమల్ సృష్టిస్తారు, మీకు ఉత్తరప్రదేశ్లో MY కాంబినేషన్ అని, యూపీ బీహార్లో ముస్లిం యాదవ్ కాంబినేషన్ యూపీలో బీహార్లో చేస్తారు. ఇలా దేశవ్యాప్తంగా మైనారిటీ రాజకీయాలు చేస్తే మెజారిటీ పొలిటికల్ కన్సాలిడేషన్ ఆపగలరు ఎవరైనా? ఆ మెజారిటీ కన్సాలిడేషన్ అవుతున్న సమయంలో హిందూ పోలరైజేషన్కు సింబల్గా మోడీ ఎమర్జాడు. గుజరాత్ అల్లర్లు, ఆ అల్లర్లలో ఆయన నిర్వహించినటువంటి పాత్ర ఆయనను తీవ్రమైన విమర్శలకు కారణం కావచ్చు, కానీ అదే సమయంలో ఆయన పొలిటికల్ రైజ్ కూడా కారణం. రాజధర్మాన్ని మర్చిపోయాడు మా నాయకుడు మావాడు అని చెప్పి వాజ్పేయి విమర్శించవచ్చు. ఓకే, కానీ రియాలిటీ ఏంటి? ఆ గోద్రా అల్లర్ల నుంచి నీకు నరేంద్ర మోడీ పొలిటికల్ రైజ్ మొదలైంది. మీరు గమనిస్తే అవును, ఎందుకంటే అదొక పెద్ద పోలరైజ్ అయిపోయింది దేశం. దేశం డివిజివ్ అయిపోయింది. ఈ లోపల ఇస్లామిక్ తీవ్రవాదుల ప్రభావము, రామ్ మందిర్ ఉద్యమము, ఈ Article 370 చర్చ, అంటే ఒకవైపు హిందుత్వ ఎజెండా, పొలిటికల్ ఎజెండాకు కరెన్సీ పెరుగుతున్న కొద్దీ దానికి ఒక ఐకాన్గా మోడీ ఎమర్జయ్యాడు. మీకు వాజ్పేయి హిందుత్వ పాలిటిక్స్ ఐకాన్ కాదు, ఆయన లిబరల్ ఫేస్ ఆఫ్ హిందుత్వ. అంటే ఒక్కొక్క నాయకునికి ఒక్కొక్క గుర్తింపు ఉంటుంది. ఇప్పుడు ఎన్టీ రామారావు ఎలా ఎమర్జయ్యాడు? ఒక తెలుగు ప్రజల అస్తిత్వానికి ప్రతీకగా, యాంటీ కాంగ్రెస్ రాజకీయాలకు ఒక సింబల్గా ఎన్టీ రామారావు ఎమర్జయ్యాడు. అందుకే నేషనల్ ఫ్రంట్ చైర్మన్ అయ్యాడు, అన్నీ అయ్యాడు. కేసీఆర్ ఎలా ఎమర్జయ్యాడు? తెలంగాణ ప్రజల ఆకాంక్షల ప్రతినిధిగా కేసీఆర్ ఎమర్జయ్యాడు. లేకపోతే కేసీఆర్ పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ ఏంటి? ఒక రవాణా మంత్రిగా ఉండి తర్వాత మంత్రి పదవి కూడా చంద్రబాబు నాయుడు క్యాబినెట్లో రాలే, డిప్యూటీ స్పీకర్గా ఉన్న వ్యక్తి. సో లిటిల్ నోన్ పొలిటీషియన్, మీకు చాలామందికి తెలిసిన పొలిటీషియన్ కూడా కాదు. కానీ ఏది ఆయన నాయకుని చేసింది? తెలంగాణ ప్రజల ఆకాంక్ష. అంటే ఏదో ఒక పొలిటికల్ థీమ్, ఒక బలమైన పొలిటికల్ థీమ్తో కనెక్ట్ కనుక కాగలిగితే, ఒక బలమైన పొలిటికల్ థీమ్ను రిప్రజెంట్ చేయగలిగితే, ఆ థీమే నాయకుడు చేస్తుంది. నువ్వేం చేయాల్సిన అవసరం లేదు. అందుకే నేను కేసీఆర్ ఎగ్జాంపుల్ చెప్పాను, ఎన్టీఆర్ ఎగ్జాంపుల్ చెప్పాను. మీకు మండల్ పాలిటిక్స్ వచ్చాక, మండలైజేషన్ వచ్చాక, ఓ లాలూ ప్రసాద్ యాదవ్, ఓ ములాయం సింగ్ యాదవ్లు ఎమర్జయ్యారు. ముస్లిం ఐడెంటిటీస్ అయ్యాక ఒక అసదుద్దీన్ ఓవైసీ ఎమర్జయ్యాడు, ఓ బద్రుద్దీన్ కమల్ ఎమర్జయ్యాడు. అస్సామీ ఐడెంటిటీ నుంచి ఒక ప్రఫుల్ల కుమార్ మహంత,
భృగు కుమార్ పుఖాన్ ఎంటర్ అయ్యాడు. ఒక మరాఠీ అస్మిత నుంచి ఒక బాల్ ఠాక్రే ఎమర్జ్ అయ్యాడు. అంటే ఏ రాజకీయ ఒక ద్రవిడియన్ పొలిటికల్ హితోస్ నుంచి ఒక కరుణానిధులు, ఒక అన్నాదురాయలు, ఒక ఎంజి రామచంద్రయ్య ఎమర్జ్ అయ్యారు. దే ఎక్కడైనా ఒక పొలిటికల్ ఐడెంటిటీ, ఇప్పుడు అమెరికాలో వైట్ వర్కింగ్ క్లాస్ కన్సర్న్స్, యాంటీ ఇమిగ్రేషన్ కన్సర్న్స్ నుంచి ఒక ట్రంప్ ఎమర్జ్ అయ్యాడు. సో ఇలా ప్రపంచంలో ఎక్కడి నుంచి అంటే ఒక థిమాటిక్ పాలిటిక్స్ అంటారు. ఒక థిమాటిక్ పాలిటిక్స్ అంటే ఒక పొలిటికల్ థీమ్తో కనెక్ట్ అయినప్పుడు ఆ పొలిటికల్ థీమ్ని నాయకుడు చేస్తుంది. సో నరేంద్ర మోడీ ఒక హిందుత్వ రైజ్, పొలిటికల్ రైజ్ ఆఫ్ హిందుత్వ సమయంలో కరెక్ట్గా కరెక్ట్ అయ్యాడు. ఓకే, సో ఈ బికేమ్ ఏ చీఫ్ ఆర్కిటెక్ట్ అండ్ ఐకాన్ ఆఫ్ హిందుత్వ. అద్వానీ కానీ, వాజ్పేయి కానీ, వాజ్పేయి అయితే ఇది ఒక రకంగా గోవిందాచార్య భాషలో చెప్పాలి, ఆర్ఎస్ఎస్ నాయకుడు ఇది ముక్కోట, అంటే హిందుత్వ పాలిటిక్స్ ముసుగు. ఎల్కి అద్వానీ అటు లిబరల్ హిందుత్వ, అంటే అసలు వాజ్పేయి అయితే హిందుత్వ పక్కకు లిబరల్ ఎక్కువ. మన ఎల్కే అద్వానీ కూడా లిబరల్ హిందుత్వ ప్రతీకగా ఇచ్చారు. అందుకే మీకు పాకిస్తాన్కు వెళ్ళినప్పుడు మా జిన్నా ముస్తోలియన్ దగ్గరికి వెళ్ళి జిన్నా సెక్యులర్ పాకిస్తాన్ కోరుకున్నాడు అని కామెంట్ చేసి పెద్ద వివాదం ఇచ్చాడు. సో అంటే వాజ్పేయి అద్వానీ వారు రాజకీయం చేసిన పరిస్థితుల్లో అప్పటికి హిందుత్వ డామినెంట్ పొలిటికల్ థీమ్ కాదు. అందువల్ల గ్రేటర్ యాక్సెప్టెన్స్ కొరకు బహుశా వాళ్ళ పార్టీ నిర్ణయాల మేరకే వాళ్ళు ఆ రకమైన రోల్ ప్లే చేశారు. మోడీ సమయానికి వచ్చే వరకు ఆ ప్రిటెన్షన్లు, ఆ దాపరికాలు ఎక్కడ అవసరం లేకుండా పోయింది. సో అందువల్ల ఒక హార్డ్ లైన్ హిందుత్వ రైజ్ దేశంలో పొలిటికల్ రైజ్ ఎప్పుడైతే ఎమర్జ్ అయిందో దానికి ప్రతీకగా నరేంద్ర మోడీ ఎమర్జ్ కావడం వల్ల ఆయన చాలా సులభంగా ఒక తిరుగులేని నాయకుడిగా ఎమర్జ్ అయ్యాడు. అందువల్ల నేను చెప్పిన అంశాల్లో మీకు కాంటెక్స్ట్ ఉంది, నేపథ్యము సామర్థ్యము ఉంది, అలాగే మూడవ అంశం ఏంటంటే పొలిటికల్ థీమ్ ఉంది, థిమాటిక్ పాలిటిక్స్కు మోడీ రైజ్కు కారణం ఉంది. సో నాలుగో ఫ్యాక్టర్ ఏంటంటే మోడీ ఒక్కడే కాదు, మోడీ ఈజ్ ఓన్లీ ఎ సింబల్. సో మోడీని మనము ఆర్ఎస్ఎస్ పరివారం నుంచి విడగొట్టి, భారతీయ జనతా పార్టీ నుంచి విడగొట్టి చూడలేము. బీజేపీ ఆర్ఎస్ఎస్ ఒక బలమైన ఆర్గనైజేషన్ ఎమర్జ్ అయింది, ఒక మ్యాసివ్ సోషల్ మీడియా పొలిటికల్ నరేటివ్ని క్యాప్చర్ చేయగలుగుతోంది. సో రాజకీయ పరమైనటువంటి ఆలోచనలపై శాసించగలుగుతోంది. సో ఈ పరివారం అంటే మోడీ కా పరివార్ అంటే భారతదేశం అని మోడీ చెప్తాడు, అసలు పరివారం ఏంటంటే ఆర్ఎస్ఎస్. సో ఆర్ఎస్ఎస్ భారతీయ జనతా పార్టీ ఒక పరివారం కూడా ఆయన పర్సానాను క్రియేట్ చేసింది. ఈ పరివారం లేకుండా పర్సానా ఉండదు. సో తెలంగాణ ఉద్యమం లేకుండా కేసీఆర్ ఉండడు. సో తెలంగాణ ఉద్యమం నుంచి విడగొడితే కేసీఆర్ ఏముంటుంది? సో మన కేసీఆర్ సామర్థ్యం ఉండొచ్చు తెలంగాణ ఉద్యమ ఆకాంక్షలు జనంలోకి తీసుకెళ్లడంలో, తెలంగాణ వాదనను బలంగా క్రియేటివ్గా జనంలోకి తీసుకెళ్లడం. ఆంధ్ర వాళ్ళు కూడా కేసీఆర్ మాట్లాడంటే పడిసొస్తారు, అంతబాగా మాట్లాడతాడు. సో ఇవన్నీ రీజన్ కావచ్చు, బట్ తెలంగాణ ఉద్యమమే లేకపోతే కేసీఆర్ లేడు కదా. అందువల్ల హిందుత్వ పరివారమే లేకపోతే, భారతీయ జనతా పార్టీ పరివారమే లేకపోతే మోడీ లేడు. చాలామంది మోడీ పరివారాన్ని నిర్ణయిస్తారు, పరివారమే మోడీ నిర్ణయిస్తుంది, బట్ స్టిల్ మోడీ ఈజ్ ద ఫేస్ ఆఫ్ ఇట్ కదా. అందువల్ల మోడీ పర్సానా ఎమర్జ్ కావటానికి ఇలా అనేక ఫ్యాక్టర్స్ దోహదం చేశాయి. ఓకే సార్, ఏంటి ఇండియా కూటమి విచ్ఛిన్నం అవడానికి ఏమైనా బలమైన కారణం ఉందా? ఎందుకు ప్రత్యామ్నాయం ఇంకా తీసుకోలేకపోతున్నారు